ప్రభనేసు క్రీస్తునామంలో కూడి వచ్చిన అందరికీ నా వందనాలు ఈ దినాన మీ అందరినీ కలుసుకోవటం ఈ ఛానల్ ద్వారా వర్తమానం ద్వారా మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ఆలోచించటం చదువుకోవటం మనకెంతో ఆశీర్వాదం కనుక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పాట ద్వారా తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అందరికీ వందనాలు పర్లోకి తండ్రి పరిశుద్ధుడ మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు అందన ఆ స్థితులు చెల్లించుకునిచున్నాం నా తండ్రి దినాన మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు ప్రభా ఈ సమయంలో ఈ ఛానల్ ద్వారా మీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి అనుకూల పరిస్థితులను బట్టి మీకు కొందన నాలుగు స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా యొక్క స్వార్థ ఏ గృహంలో అయితే వినబడుతుందో వారందరూ కూడా వాక్యము విని మనసు మార్చుకొని రక్షణ పొందినట్లుగా సహాయం దేమని వేడుకుంటున్నాం ప్రభాని పక్షముగా మాట్లాడుతూ ఉండగా నా స్వరాన్ని ముట్టుకొని నాకు అవసరమైన జ్ఞానమిచ్చి నన్ను వాడుకునవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి మా దేవ సత్య సంబంధమైన సంగతులు మేము తెలుసుకుని ఆత్మీయంగా దీవించబడినట్లు సహాయం దాయిచ్చేయమని ఇదివెన లేస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఓ పాట పాడుకుని మరి దేవునామాన్ని మహింపరుద్దాం లోపలికి రావా బయట నిలువనేలా యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా దేవుని రక్షణ ఓడలో పలా రక్షిం పబడే నో బేని రక్షణ ఓడలో పలా రక్షిం పబడే దేవుని మాట్ తిను చూత్రు పాపములోసి చి ప్రళయము లో తూత్ర పాపములోసి చిరి జల ప్రళయములో లో యోచేత ఆశీర్వదిన్స పడినవాడా లోపలికి రావా కీరావా పయటలువ కవిని వెలుపల సిలువలు ఏసు మరణించి మనలను ప్రతికింప మిని మెలుపల సిలువలు ఏసు మరణించి మనలను బ్రతికింప లోపల నీత్య జీవ వెలుపల నిత్య నరక లోపల నీత్య జీవా వెలుపల నరకం ఏసునినం నమ్మి రక్షణ పొంది ఏసునం మే రక్షణ పొంది జీవములో చేర గరం జీవములో చరం యొవేత ఆశీర్వదించ పడినవాడా బయట నిలువనేలా లోపలికి రావా యహోవ చేత ఆశీర్వదించ పడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా ప్రభునామలో మరొకసారి అందరికీ వందనాలు పరిశుద్ధ లేఖనములో నుండి ఇది నానా దేవుని యొక్క వాక్యాంశము దేవుడెవరు ఆయన లక్షణాలు ఏంటి దేవుడెవరు ఆయన లక్షణాలు ఏంటి ఆయన పేరు ఆయన లక్షణాలని మనం ధ్యానం చేసుకుందాం వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని ఈ యొక్క భాగంలో మనం చదువుతూ ఉన్నాం ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్పారు అనే విషయాన్ని మనం మరొకసారి పరిశీలనగా తెలుసుకోవాలి అంటే ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సద్దుకాయలు అడుగుతున్నారు సద్దుకాయలు ఆదినమన ఆయన యద్దకు వచ్చి బోధ కూడా పిల్లలు లేక ఒకడు చనిపోయిన ఎడల అతని సహోదరుడును అతని భార్య పెండ్లు చేసుకున్న తన సహోదరునికి కలుగ చేయవలనని మోషేతో చెప్పాను ఇలాంటి కొన్ని విషయాలు ఆయన మాట్లాడటానికి ఈ సద్దుకాయలు ఇన్ని కొన్ని ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అయితే ఇలా కొన్ని విషయాలు చనిపోయినటువంటి వారి గురించి మన పునర్ధానాన్ని గురించి వారి భార్యలు ఎవరికి భార్యలుగా ఉంటారు ఏడుగురు చనిపోతే ఆ ఏడుగురిలో మొదటగా పెండ్లు చేసుకున్న ఆయన భార్య ఎవరికి భార్యగా ఉంటుంది ఏంటనే విషయాలని ఇసుక్రీస్తు వారిని ఈ సద్దుకైలు అడగటం జరిగినటువంటి ఈ విషయంలో ముప్పై ఒకటో వచనంలో దగ్గరకు వచ్చేసరికి అక్కడ పునర్ధాన మందు పెండ్లి చేసుకునరు పెండ్లికి ఇయ్యబడరు పరలోక మందు ఉన్న దూతల వలె ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మృతుల పునర్ధానాన్ని గుర్చి ఆయన ఒక మాట చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఆయన పేరు ఇక్కడ మరి స్పష్టంగా ఆయనే చెప్పుకుంటున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నాను ఈ సంగతి మీరు చదువలేదా అని మరి పురాతన కాలము నుండి ఉన్నటువంటి ఇక ధర్మశాస్త్ర పండితులు కానీ ఈ సర్దుకైలు కానీ పరిసేయులు కానీ వీళ్ళందరికీ తెలిసినటువంటి ఈ విషయాన్ని మరలా వాళ్ళు అడుగుతున్న సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడనమాట నేను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా దేవుడే చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడను యాకోబు దేవుడను నేను ఇస్సాకు దేవుడను అని చెప్పి ఆయన పేరుని ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు సరే అదే విషయాన్ని మరింకొక చోట మనం జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను ఆయన గురించి ఆయనే చెప్తా ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడను నేను తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయనకి మరింత స్పష్టంగా చెప్తున్నాడు అనమాట ఎంత వయసు అయినప్పటికీ కూడా ఇంకా నీవు నా సన్నిధిలో నిందారైతుడిగా నడుచుకోవాలి అని దేవుడు అబ్రహాముతో స్పష్టంగా మాట్లాడటం ఆ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాము ఇస్సాకు యా దేవుడును అని ఆయన ఎంతో ధైర్యంగా తను తానే ప్రత్యక్షపరుచుకున్నట్లుగా తన యొక్క పేరును గురించి తనకున్న శక్తిని గురించి ఆయన స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు అంటే అర్థం సర్వము చేయగలిగిన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు చేయబడి ఉన్నవి కానీ చేయబోయేవి కానీ కలిగి ఉన్నవి కానీ కలగబోయాయి కానీ సమస్తమును దేవుని మూలముగానే కలిగాను ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు సమస్తమును చేయగలిగిన దేవుడు సాధ్యమైన వాటిని అసాధ్యమైన వాటిని చేయగలిగిన సమర్థవంతమైన దేవుడను నేనే అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడనమాట అలా అబ్రహాము జీవితంలో అబ్రహాము నమ్మిన దాన్ని బట్టి మోసే జీవితంలో మోసే నమ్మిన దాన్ని బట్టి దావీదు జీవితంలో దావీదు నమ్మిన దాన్ని బట్టి ఈ భక్తులందరూ కూడా ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు ఆయన ఎలాంటి వాడు ఆయన లక్షణాలు ఎలాంటివో ఎవరి అనుభవాల ద్వారా వాళ్ళు స్పష్టంగా పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియచేయటం జరిగింది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి నుండి ఆరు వచనాల వరకు మనం చదివితే అక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు యహోవా నీవు నన్ను పరిశోధించి పరిశీలించి తెలుసుకొని ఉన్నావు పరిశోధించటం పరిశీలించటం దావీదు యొక్క తలంపులు హృదయ స్థితి ప్రవర్తన దావీదు యొక్క స్థితి అంతా కూడా ఆయన పరిశోధిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు అని దావీదికి అర్థమైంది చాలామంది దేవుడంటే ఎవరో ఆయన ఏం చేయగలడో నా జీవితంలో ఏం చేయగలడో మనందరి జీవితాల్లో ఏం చేయగలడో ఆలోచించటానికి తగినటువంటి మనసు కానీ ఆలోచన జ్ఞానము కూడా లేని వారు ఎంతోమంది కనబడుతున్నారు దావీదు మహారాజ్ అంటున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సును గ్రహించి ఉన్న దేవుడు నీవు నీవు లేకుండా నేను లేను నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు నేను ఎక్కడుంటే అక్కడ ఉంటున్నావు నేను కూర్చుంటే నేను ఎక్కడ కూర్చున్నా అక్కడ నీవు ఉంటున్నావు నేను లేచినప్పుడు నీవు ఉంటున్నావు నాకు తలంపు పుట్టక మునుపు ఉంటున్నావు నా మనస్సంతా నీవు గ్రహించి ఉంటున్నావు నా పడక నా నడక నీవు పరిశీలన చేయించున్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు మా మన మనుషులమైతే నోట్లో నుంచి మాట వచ్చే వరకు వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కానీ ఈ సమస్తము చేయగలిగిన యహోవాకి ఈ దేవునికి మనకు మాట నాలుకకు రాక మునిపి ఆయన బాగుగా తెలుసుకొని ఉన్నాడంట మన చర్యలన్నింటినీ కూడా పూర్తిగా ఆయనకి తెలుసు నా వెనుకను నా ముందును నీవు ఆవరించి ఉన్నావు కనుక అన్నీ తెలిసిన వాడవు నీవే అంటున్నాడు అందుకే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని పేరు పెట్టింది ఆయనకు తెలియకుండా ఏదీ లేదు సమస్తము ఆయనకి తెలుసు అందుకే ఆయన సర్వజ్ఞాని అనంత జ్ఞాని సమస్తమును ఆయన ఆవరించి ఉన్నాడు మన వెనుక మన ముందు సమస్తమును కూడా ఆయన చూచుచున్నాడు ఆయన మన చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకొని ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు అన్నమాట ఆయన నిర్గామాకాండంలో మోసతో చెప్తున్నాడు ఆయన ఆయనే చెప్పుకున్నాడు మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు ఉన్నవాడు భూమి పుట్టక మునుపు పర్వతాలు లేనప్పుడు లోకము పుట్టక మునుపు తనంతట తానే స్వయంభవుడిగా ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నానని నీవు నీ ప్రజలతో చెప్పు ఆ దేవుడు ఎవరని అడిగితే నా పేరు ఇదని చెప్పు అని మోషేతో మరి దేవుడు చెప్తున్నాడు దేవుడు నిత్యుడు అన్నీ తెలిసినవాడు సర్వజ్ఞాని అనంత జ్ఞాని మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈయన్ని వర్ణించడానికి ఇంకా మన జ్ఞానం సరిపోదు ఈయన మన మానవ జ్ఞానానికి వర్ణనాతీతుడు అనమాట మోషే ద్వారా దావీది మహారాజు ద్వారా అబ్రహాము ద్వారా నేను ఎలాంటి వాడనో ఆయన ఆయనే వీళ్ల ద్వారా వీళ్లతోటి ప్రత్యక్షంగా మాట్లాడిస్తున్నాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు అన్నమాట అయితే ఆయన లక్షణాలను కూడా మనం పరిశీలన చేద్దాం ఆయన ఎవరో మనకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అన్నీ తెలిసినవాడు మన ముందు వెనుక ఆవరించి ఉన్నవాడు మనం కూర్చుండుట లేచుట మన పడక మన నడక మన తలంపులు మన ఊహలన్నీ కూడా ఆయన ఎరిగిన వాడు మన చర్య అంతా కూడా ఆయనకు తెలిసే ఉన్నది మన యొక్క జీవిత పరిమాణమును ఆయన లెక్కించి ఉన్నాడు మనము తల్లి గర్భములో పిండమయ్య ఉండక మునిపే ఉన్నప్పటి నుంచి కూడా మన యొక్క ఆయుష్కాలమే కానీ మన యొక్క దినచర్యలే కానీ మన యొక్క జీవితంలో ఏది జరగబోతుందో మనకు తెలియదు కానీ దేవునికి సర్వము తెలుసు అందుకే ఆయన అన్నీ తెలిసిన వాడు నా గురించి నాకు తెలియదు నా ఆయుష్కాలం ఎంతో నా జీవిత పరిమాణం ఎంతో నాకు తెలియదు కానీ నా దేవునికి తెలుసు నా గురించి తెలుసు ఇంకా ఆయన సృష్టించిన ప్రతి వ్యక్తి గురించి ఆయనకి తెలుసు ఇది ఆయనలో ఉన్న గొప్ప శక్తి అన్నమాట అయితే ఆయన లక్షణాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం లేవియాఖండము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడనైనా యహో నేను పరిశుద్ధుడును నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు నా పేరు పరిశుద్ధుడు కాబట్టి నా పిల్లలైనా నేను సృష్టించిన నా పిల్లలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని నా కోరిక అంటున్నాడు ఆయన పరిశుద్ధుడే పాపము అనమాట మొదటి యాహాన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమాస్వరూపి దేవుడు ప్రేమయ్యున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమాస్వరూపి ఇవి ఆయన లక్షణాలు ఇంకా ఎన్నో లక్షణాలు ఉన్నాయి నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నూట తొంభై లక్షణాలు నేను రాసిపెట్టుకున్నా చదువుతూ ఉండగా ఆయన లక్షణాలు ఆయన భీకర కార్యాలు ఆయనలో ఉన్న గొప్ప శక్తి ఆయన ఎలాంటి వాడు నేను అని ఆయన ఎంత హోదాగా ఎంత గొప్పగా తన్ను తాను గొప్ప చేసిన భక్తులు ఉన్నారు తన్ను తాను గొప్పగా ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడిగా కూడా ఆయన మనకు కనపడుతున్నాడు రోమాపత్రికలో ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల ఎక్కయు సమస్త భక్తిహీనుల మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడును అంటే దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు దేవునికి కోపం కూడా ఉంది మహోగ్రత కూడా ఆయనకి ఉంది ఆయన కోపం ఎదుట మన ఒక్క నిమిషము కూడా నిలవలేము ఆయన ప్రేమ అయితే దీర్ఘకాలము సహించి ఓర్చుకునే ప్రేమగానండి ఆయన కోపానికి మనం ఏమాత్రము కూడా తాడుకోలేము ఈ కోపం ఎప్పుడొస్తుంది ఎవరి మీద వస్తుంది అంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేటువంటి మనుషులు ఉంటారు నీతి అక్కర్లా దుర్నీతే కావాలి సత్యం అక్కర్లా అసత్యమే కావాలి ఎలాంటి మనుషుల యొక్క ఎలాంటి మనుషులు భక్తిహీనత కలిగి ఉంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ భక్తిహీనుల మీద ఈ దుర్నీతి పరుల మీద దేవుని కోపం అంట పరలోకము నుండి బయలుదేరద్దంట అంటే దుర్నీతి నుంచి విడుదల పొందమని ప్రభు హెచ్చరిస్తున్నాడు అసత్యము నుంచి విడుదల కమ్మని మనుషులందరినీ హెచ్చరిస్తున్నాడు భక్తిహీనతలో నుంచి భక్తిలోనికి రావాలని అసత్యంలో నుండి సత్యంలోనికి రావాలని దుర్నీతిలో నుండి నీతిలోనికి రావాలి అని ఆయన ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు ప్రేమామయుడు ఆయన ప్రేమను ఆయన ఆహ్వానాన్ని అనేక సంవత్సరాలుగా మనం నిర్లక్ష్య పెడుతున్నాం నిర్లక్ష్య పెట్టినప్పుడు మన తండ్రి మన మీద ఎలా కోపగించుకుంటాడో మన పరలోకపు తండ్రి కూడా మనం నశించిపోతుంటే మనం అక్రమంలో దుర్నీతిలో పడిపోయి నశించిపోతుంటే మన మీద కూడా కోపంతో ఆయన మరి కోపపడి మనల్ని బుద్ధి చెప్పాలని ఆయన కోపాన్ని మరి పంపించేటువంటి ప్రమాదం కూడా ఉందని ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు దేవుడు ఒక్కడే చాలామంది క్రైస్తవుల్లోనే చాలామంది తెలియబడని క్రైస్తవులు దేవుళ్ళు ముగ్గురని చెప్తా ఉన్నారు మనమందరము క్రీస్తునందు రక్షించబడ్డాం క్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపాడు దేవుడొక్కడే ఆ ఒకే దేవుని ప్రథమ కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎందు సహోదరి సహోదరులు మనందరం మనందరికీ కూడా దేవుడు ఒక్కడే మనందరము వారము అని ఈ వచనం ద్వారా మనం గ్రహించాలి నిర్మాకాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో యహోవా మోసేతో చెప్పిన మాట దేవుడను నేను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడు నన్ను పంపినని ఇస్రాయలీలందరూ కూడా గ్రహించాలి ఇస్రాయలీలద్దకు దేవుడు నన్ను పంపేడు అని చెప్పి మోసే నువ్వు చెప్పు నేను అబ్రహామ దేవుడను దేవుడను అని చెప్పి నీ ప్రజలతో నీవు చెప్పు అన్న మొదటి మోతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక అని వ్రాయబడింది అక్కడ సకల యుగములలో కూడా ఆయన రాజు ఆయనకున్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత యుగ యుగాలలో సకల యుగాలలో కూడా ఆయన రాజు అక్షయుడ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఎనిమిదవ వచ్చినలో ఆయన దయాళుడు దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు మహాపరిశుద్ధుడు ఆయన కీర్తన గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన న్యాయవంతుడు ఎక్కడా కూడా భూలోకంలో న్యాయమో లేదు నిజంగా యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందుతున్న సమయంలో శ్రమలు అనుభవిస్తున్న సమయంలో ఆయన ఏ నేరము లేకపోయినా సరే ఆయన నేరస్తుడిగా కనబడుతున్నాడు ప్రజల మధ్యన మరి న్యాయం ఉందా అక్కడ న్యాయం లేదు సత్యం అంటే తెలియని రాజు ఉన్నాడు అక్కడ సత్యమంటే ఏంటని కూడా అడిగిన సందర్భం ఉందన్నమాట మన దేవుడైన ఆయన హోవాలో న్యాయం ఉంది కనికరం ఉంది ఆయన దయాళుడు ఆయన న్యాయవంతుడు మోమాటము లేకుండా అన్యాయాన్ని అన్యాయంగా న్యాయాన్ని న్యాయంగా నీతిని నీతిగా దుర్నీతిని దుర్నీతిగా ప్రత్యేకంగా విభజించేటువంటి శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది ఆయనకి ఏ మహమాటం లేదు ఎవరైనా సరే ఎంత హోదా కలిగిన వ్యక్తులైనా సరే అన్యాయాన్ని న్యాయంగా మార్చడం న్యాయాన్ని అన్యాయంగా మార్చడం సత్యాన్ని అసత్యంగా మార్చడం ఆయన ఎందుకంటే అసలు ఆయనే సత్యవంతుడు ఆయనే న్యాయవంతుడు ఆయనే పరిశుద్ధుడు ఆయన లక్షణాలు ఆయన గుణాలు ఇవి అని మనకు అర్థమవుతుందన్నమాట ఆయన తెలియజేస్తున్నాడు నేను ఎలాంటి వాడను నన్ను అనుసరించేటువంటి మీరు కూడా ఎలాగనే అనుసరించాలి నేను అక్కడనే న్యాయవంతుణ్ణి సత్యవంతుణ్ణి ఎక్కడా సత్యము లేదు ఎక్కడ న్యాయం లేదు ఎక్కడా పరిశుద్ధత కూడా లేదు నేనే పరిశుద్ధుణ్ణి నేనే సత్యవంతుణ్ణి నేనే న్యాయవంతుణ్ణి అని చెప్పి ఆయన స్పష్టంగా తన భక్తులతో తెలియచేస్తున్నాడు సర్వలోకానికి కూడా తెలియజేస్తున్నాడు అనమాట ఇంకా మరలా చూస్తే అదే గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయనొక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు ఆయన ఒక్కడ మాత్రమే ఎంత సాధ్యమైన కార్యాన్నైనా సరే సాధ్యపరచగలిగిన దేవుడు ఎంత అసాధ్యమైన కారణమైనా సరే సాధ్యముగా మార్చే దేవుడు ఆయనొక్కడే ఆశ్చర్యకరుడు ఆయన పేరు ఆలోచనకర్త ఆయన పేరు సమాధానకర్త ఇలా ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట మొదటి యాహన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఆయన నీతిమంతుడు అని ఉంది ఎక్కడైనా నీతి ఉందంటే ఒక భక్తుడు అంటున్నాడు నా నీతి మురికి గుడ్డవాళ్ళే ఉన్నది అంటున్నాడు అషయా భక్తుడు భక్తులే వారిని వారు తగ్గించుకొని వారి జీవితాలను దగ్గరగా చూసుకొని దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ కూడా నేనేమై ఉన్నాను నా స్థితి ఏమై ఉన్నది నా జీవితం ఏమై ఉన్నది అని ఆలోచన చేసుకున్నట్లయితే నా నీతి కొంచెం ఏదైనా ఉంటే అది ఒక మురికి గుడ్డతో సమానము చాలామంది ఈ దినాలనుకున్నారు ఒక కట్టుకొని ఒక నలబైబులు పట్టుకోగానే మేము న్యాయవంతులం అనుకుంటున్నారు మేము నీతిమంతులం అనుకుంటున్నారు ప్రభైనా యేసుక్రీస్తు కొరకు మరణించకపోతే మన కొరకు తను తాను అప్పగించుకొనకపోతే ఈ కొంచెం నీతి న్యాయాలు కూడా మనకు అర్థమయ్యే కాదు అసలు కొంచెము కూడా మనము పరిశుద్ధపరచబడేవాళ్ళం కాదు ఈ దినాన ఏదో ఒక్క కొంత పరిశుద్ధతను మనం కలిగి ఉన్నాము అంటే ఆయన పరిశుద్ధుడు గనుక మాత్రమే ఆయన నీతిమంతుడు కనుక ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు నన్ను నమ్మితే మీ పాపముని నేను తుడిచివేసి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను మీరు నన్ను అంగీకరించినట్లయితే నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను మీరు నన్ను ఒప్పుకున్నట్లయితే మిమ్మల్ని నేను రక్షిస్తాను ఇది కేవలం నా కృప ఉచితమైనటువంటి కృప ఇది కేవలం మీ నీతి క్రియలు కానీ మీ యొక్క ఆ భక్తి కానీ మీ యొక్క మంచితనం కానీ మీకున్నది ఏది మాత్రం కానే కాదు కేవలం నా కృప ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం ఇరుమియా భక్తుడు అంటున్నాడు యాభైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు ఎన్ని సైన్యాలు ఉండయో మనకు తెలియదు లోకంలో ఎన్ని సైన్యాలు ఉండయో ఎన్ని ఎంతమందికి ఆయన ప్రభు అయి ఉన్నాడు అపుస్తుల కార్యాల్లో చెప్పబడింది ఆయన అందరికీ ప్రభు ఆయన సైన్యాధిపతి మన విమోచకుడు బలవంతుడు మనల్ని విమోచించి మనల్ని బలపరిచే దేవుడు ఆయన పేరు సైన్యులకు అధిపతి యగు దేవుడు భూలోక న్యాయాధిపతి ఆయన భూమి మీద ఎక్కడైనా న్యాయం ఉందా అంటే ఆయనలోనే న్యాయం ఉంది ఆయనలోనే నీతుంది ఆయనలోనే సమాధానం ఉంది ఆయనలోనే శాంతి ఉంది ఆయనను ఆయన ఎవరో మనము తెలుసుకోవాలి ఆయన గుణాలను మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన వెంబడించేటువంటి మనం ఆయన అనుసరించాలి కనుక ఆయన పిల్లలుగా మనం ఉండి ఆయన లక్షణాలను సంతరించుకోవాలి కనుక ఆయన పిల్లలుగా ఆయన పోలి మనం నడుచుకుంటే ఆయన ఉండే స్థలంలో మనం ఉంటామని ఆయనతో మనకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు కనుక మనమందరము కూడా ఆయన గుణాలను ఆయన పేరును ఆయన ఘనతను తెలుసుకుని ఆయన నామానికి శిరస్సు వంచి మనము శాస్త్రాంగ నమస్కారం చేసి దేవునికి లోబడవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఈ వర్తమానం వింటున్నా మీరందరూ కూడా ఆయన గుణాలను తెలుసుకొని ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయనలో ఉన్న బలాన్ని ఆయనలో ఉన్న శాంతిని నీతిని ఆయనలో ఉన్నటువంటి ఆ సకల న్యాయ నీతులన్నింటినీ కూడా మనం అనుసరించాలి నేర్చుకోవాలి దీవించబడాలని నేను ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ వర్తమానం వింటున్న ప్రతి వారిని మీరు హృదయాలు విప్పి లక్ష్యం ఉంచి నీ మాటలు విననట్లుగా సహాయం చేయము లూదియా పౌలు గారు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచింది కనుక మీరు ఆమె హృదయాన్ని తెరిచారు తండ్రి అలాగే ఇక వర్తమానం వింటున్న ప్రతి వారి హృదయాలు తెరవబడినట్లుగా సహాయం దయచేయమని మా తండ్రి ఈ మాటలు హృదయాల్లో దాచుకొని వాటి ప్రకారం ఏం జీవించగలిగినట్లుగా ఈ వర్తమానం వింటున్న ప్రతి గృహాన్ని ప్రతి వ్యక్తిని మీరు దీవించి బలపరచమని ఇదివెన్లుని ప్రియ కుమారుడు మా ప్రేరక్షకుడు అనేసు క్రీస్తునాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు